ఓం శాంతి గాడ్లీ మార్నింగ్ సర్వ బ్రాహ్మణ కులభూషణలకి కూడా బాబా యొక్క ప్రియ స్మృతులతో నిండినటువంటి శుభోదయం ఇవాళ తారీఖు పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇవాళ వరదానం యొక్క హెడ్డింగ్ ముందు మీరు అనే పాఠము ద్వారా కిరీటధారులుగా అయ్యే సుజాన్ అంటే నేర్పరి భవ ముందు మీరు అనే పాఠము ద్వారా కిరీటధారులుగా అయ్యే నేర్పరి చతుర్ సుజాన్ భవ వివరణ బాబ్దాద స్వయాన్ని విధేయత గలగ సేవకునిగా చెప్పుకుంటారు సేవకుడని చెప్పినందున స్వతహాగా కిరీటధారిగా అవుతారు అలా పిల్లలైన మీరు కూడా స్వయం నమ్మర చిత్తులుగా అయ్యి ఇతరులకు శ్రేష్టమైన సీటునివ్వండి బ్రహ్మబాబా ఎప్పుడూ కూడా మా దాదీని దీదీలనే ముందు పెట్టారు వారినే ప్రత్యక్షం చేశారు వారినే ట్రస్ట్ కూడా వారి చేతిలోనే దాది బాబా నిమిత్తం చేశారు కాబట్టి బాబా ఎప్పుడూ కూడా తను ప్రత్యక్షం అవ్వాలని అనుకోలేదు అందుకనే బాబా నంబర్ వన్ కిరీటానికి అధికారిగా అయ్యారు కాబట్టి ఇవాళ వరదానంలో మనకి చెప్తున్నారు పిల్లలైన మీరు కూడా స్వయం నమ్రచిత్తులుగా అయ్యి ఇతరులకు శ్రేష్టమైన సీటునివ్వండి వారిని సీటుపై కూర్చోబెడితే వారు క్రిందకు దిగి స్వతహాగానే మిమ్మల్ని కూర్చోబెడతారు ఒకవేళ మీరు కూర్చునేందుకు ప్రయత్నిస్తే వారు కూర్చోనివ్వరు మనంతటి మనం కూర్చోవాలి అనుకుంటే అది కూర్చోలేము మనం ఇతరులను ముందు పెడితే వాళ్ళు మనల్ని ముందు పెడతారు అందువలన ముందు మీరు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి అప్పుడు సంస్కారాలు కూడా సహజంగానే లభిస్తాయి కిరీటధారులుగా కూడా అవుతారు ఇదే సుజాన్ అంటే నేర్పరిగా అయ్యే పద్ధతి ఇందులో శ్రమ కూడా లేదు ప్రాప్తి కూడా ఎక్కువే మరి శ్రమ తక్కువ ప్రాప్తి ఎక్కువ అయినటువంటి పద్ధతి బాబా మనకి చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఆ పద్ధతిని ఆచరించకూడదు కాబట్టి దేంట్లో అయినా సరే ముందు మీరు కానీ ముందు మీరు అని పెట్టాలంటే దానికి ముఖ్యంగా ఏం క్వాలిటీ ఉండాలి నమ్రత అనేటువంటి క్వాలిటీ ఉండాలి నిర్మాణత అనేటువంటి క్వాలిటీ ఉండాలి నిర్మాణాత్మకంగా ఏ ఆత్మ ఏ సేవ చేస్తే సఫలత లభిస్తుందో ఆత్మను మనం ముందు పెట్టాలి అన్నీ నేనే చెయ్యాలి పేరు నాకే రావాలి అన్నిట్లో నేనే ఫస్ట్ ఉండాలి అనుకున్నట్లయితే ఏమవుతుందన్నారు బాబా మీరు కూర్చోలేరు ఎందుకు బాబా యొక్క బ్రాహ్మణ పరివారం ఒక సుందరమైన పూల తోట ఈ పూలతోట బాబాలో బాబా దగ్గర ఉన్న అన్ని పిల్లల యొక్క విశేషతలతో కూర్చబడినటువంటి పూల తోట ఇది తోటకి ఎప్పుడు అందం ఉంటుంది రకరకాల పుష్పాలు ఉన్నప్పుడే అందం ఉంటుంది సో బాబా దగ్గర ఉన్న ప్రతి పుష్పం దగ్గర ఒక విశేషత ఉంది సో వారి విశేషతల ఆధారంగా వారికి ముందు సీట్ ఇచ్చినప్పుడు సేవ సఫలమవుతుంది ఎందుకు ఇక్కడ మనం అందరం కూడా బాబాని షో చేయడానికి వచ్చాము మన స్వయాన్ని షో చేసుకోవడానికి మనం రాలేదు స్వయం నాకు పేరు రావడానికి మనం రాలేదు బాబాని షో చేసేందుకే మనం అందరము ఉన్నాం భలే మనం తన్ మన్ ధన్తో సేవ చేయచ్చు సంబంధికులతో సేవ చేయించవచ్చు క్లాసుల ద్వారా చేయించవచ్చు కర్మణా సేవ ద్వారా చేయించవచ్చు ఇప్పుడు బాబా ఇల్లు ఎవరన్నా మంచిగా క్లీన్గా తుడిచి తడిగుడ్డ పెడితే అందరు ఏమంటారు అబ్బా శాంతి వాళ్ళ సెంటర్స్ ఎంత క్లీన్గా ఉంటాయో అంటారు అంటే దానివల్ల కూడా మనం బాబాని షో చేసినట్టే అవుతుంది అంతే తప్ప పలానా అక్కయ్య క్లీన్ చేసింది పలానా అన్నయ్య క్లీన్ చేసింది అనే దానికోసం మనం రాలేదు బాబాని ప్రత్యక్షం చేసేందుకు వచ్చాం మంచిగా బాబా స్మృతిలో మంచి వంట చేస్తే అబ్బా శాంతి వాళ్ళ దగ్గర ఫుడ్ ఎంత బాగుంటుందో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకపోయినా వాళ్ళ ఆహారం ఎంత బాగుంటుందో అంటారు అప్పుడు బాబాని షో చేస్తాం సో మనం మన షో కోసం రాలేదు బాబాని మనం షో చేయాలి కాబట్టి ఎవరిని కూర్చోబెట్టాలో వారినే మనం ఎప్పుడు కూడా ముందు సీట్లో కూర్చోబెట్టాలి అప్పుడు ఏమవుతుందన్నారు బాబా శ్రమ తక్కువ ప్రాప్తి కూడా ఎక్కువే ఇదే నేర్పరితనము పురుషార్థం కూడా మనం తెలివిగా పురుషార్థం చేయాలి సో ఇలాంటి తెలివి మనము అలవర్చుకోవాలి స్లోగన్ అంతర్ముఖి ఏకాంతవాసిగా అయ్యే శ్రేష్ట ఆత్మయే అవ్యక్త స్థితిని అనుభవం చేస్తుంది బాబా మనకి అనేక డ్రిల్స్ నేర్పించారు దారిలో అవ్యక్త స్థితిలో ఉండడం ఒక ముఖ్యమైన డ్రిల్ కానీ ఒక్కసారిగా మనం యోగంలో కూర్చున్నప్పుడు అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోలేము దానికోసం రోజంతట్లో కొద్ది సమయమైనా మనం అంతర్ముఖి ఏకాంత వాసీని అభ్యాసం చేసినప్పుడే యోగంలో మనకి మంచి అవ్యక్త స్థితి కుదురుతుంది అలాగే ఇవాల్టి దాదీజీ గారి విశేషత పెద్ద మనస్సు విశాల హృదయము మరియు సదా దయా హృదయము దాదీగారు సదా పెద్ద మనస్సు విశాల హృదయంతో ఉండేవారు బాబా ఇంటికి ఎవరు వచ్చినా కానీ వారిని అన్ని రకాలుగా చూసుకునేవారు డబల్ ఫారినర్స్ వస్తే వారికి కావాల్సిన విధంగా దాదీజీ అన్ని ఏర్పాట్లు చేసేవారు వారు ఏ విధమైన ఆహారం తింటారు వారికి ఏ విధమైన కంఫర్ట్స్ కావాలి అవి దాదీజీ గారు ప్రొవైడ్ చేసేవారు పెద్ద మనసుతో అందరి పాలన చేసేవారు దాదీగారు విశాల హృదయాలుగా దయాహృదయాలుగా మరియు స్నేహ సాగర్లుగా ఉన్నారు వారి దయ నిస్వార్థంగా మరియు జ్ఞానయుక్తంగా ఉండేది వారు ఎప్పుడూ ఎవ్వరిలోనూ ఇరుక్కోలేదు అంటే వీళ్ళ వీళ్ళని ఫేవర్ చేయాలి వాళ్ళు నాకు బాగా ఇష్టము వీళ్ళు నాకు బాగా ఇష్టమని దాదీజీ ఎప్పుడూ కూడా ఎవరిని ఫేవర్ చేయలేదు తమలో ఎవ్వరిని ఇరుక్కోనివ్వలేదు అలాగే దాదీజీ తన వైపు కూడా ఎవరిని ఆకర్షించుకోలేదు వారు ఎల్లప్పుడూ బాబా శ్రీమతాన్ని శిరోధార్యంగా భావించి సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యారు మనం కూడా వారి అడుగులో అడుగు వేసి సమానంగా అవ్వాలి సో పెద్ద మనస్సు విశాల హృదయము మరియు సదా దయా హృదయము అందుకనే దాదీజీ బాబా యొక్క హృదయ సింహాసనాన్ని అధిరోధించారు ఇది ఇవాల్టి వరదానము స్లోగన్ మరియు దాదీజీ గారి విశేషత ఓం శాంతి